ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓకే ఫ్రెండ్స్ టీఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించి మరొక అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే టీఎస్ఎస్పి అభ్యర్థులు ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యారో మనం గతంలో చూసినట్లయితే పంతొమ్మిది అక్టోబర్ నుంచి వాళ్ళకి ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాబోతుందని చెప్పారు కానీ ఆ డేట్ని మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది ఎవరైతే ట్రైనింగ్ సెలెక్ట్ అయ్యారో వాళ్ళకి ఒక చిన్న అప్డేట్ అయితే ఉంది అదేవిధంగా ఈ వచ్చిన అప్డేట్లో మనకు ముఖ్యంగా మూడు ముఖ్యమైన విషయాలు అయితే ఇక్కడ తెలియజేయడం జరిగింది వాటిని ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ ఎవరైతే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు దానికి సంబంధించిన సమాచారం అయితే ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇది ఈరోజు వచ్చిన అప్డేటు ట్వంటీ సిక్స్త్ ఆగస్టు ట్వంటీ ట్వంటీ ఈరోజు వచ్చిన అప్డేట్ ప్రకారం మనం చూసినట్లయితే టీఎస్ఎస్పి ట్రైనింగ్ సంబంధించి గతంలో పంతొమ్మిదో తారీఖు స్టార్ట్ చేస్తాము అని చెప్పేసినటువంటి ఏదైతే ఉందో ఇది నైన్ మంత్స్ ట్రైనింగు అది ఇరవై ఆరు అక్టోబర్ ట్వంటీ ట్వంటీ నుంచి స్టార్ట్ కాబోతుంది అని చెప్పేసి మనకు ఇక్కడ ఈరోజైతే అప్డేట్లో ఇవ్వడం జరిగింది టోటల్ మొత్తం టీఎస్ఎస్పి అభ్యర్థులు మూడు వేల మూడు వేల తొమ్మిది వందల అరవై మూడు మంది మనకు టిఎస్ఎస్పి అభ్యర్థులు ఫైనల్ సెలెక్ట్ అయ్యారు అందులో మూడు వేల ఒక వంద అరవై ఐదు మందికి అన్ని బెటాలిన్లలో అన్ని బెటాలియన్లలో వారికి ఆ ట్రైనింగ్ అనేది ప్రారంభం కాబోతుంది అని చెప్పేసి మనకి ఇక్కడ ఫ్యాక్స్ మెసేజ్ అయితే రావండి తర్వాత మిగిలిన ఎవరైతే ఉన్నారో వాళ్ళు వరంగల్లో ట్రైనింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది తీసుకుంటారు అని చెప్పేసి మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది మొత్తానికైతే ఇరవై ఆరు ఇరవై ఆరు అక్టోబర్ నుంచి మనకైతే ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది ఆ తర్వాత ఇరవై ఇరవై ఎనిమిది డేట్లు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ప్రాసెస్ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి వీళ్ళు కూడా మనకు పీటీసీలకు లో ప్రాసెస్ అనేది ఉంటుందని చెప్పేసి కూడా వివరించడం జరిగింది ఆ తర్వాత ట్రైనింగ్ ఒకవేళ మీరు కోవిడ్ కోవిడ్కి సంబంధించి టెస్ట్లను కూడా మనకి ఇక్కడ వివరించడం జరిగింది ఎవరైతే కోవిడ్ పాజిటివ్ కానీ లేదంటే కోవిడ్ లక్షణాలు ఉన్నా కానీ వారికి మనకు ఫస్ట్ ఎయిత్ ట్వెల్త్ బెటాలియన్ వారు ఎవరైతే ఉన్నారో వారు కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయితే టెస్ట్లు ఏవైతే ఉన్నాయో వారిని పీటీసీ అంబర్పేట్లో వాళ్ళకి నిర్వహించడం జరుగుతుంది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలో వీళ్ళకైతే నిర్వహించడం జరుగుతుంది తర్వాత ఫోర్త్ ఫిఫ్టీన్త్ థర్టీన్త్ బెటాలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పీటీసీ కరీంనగర్లో కోవిడ్ టెస్టులు అనేవి నిర్ణయించడం నిర్వహించడం జరుగుతుంది ఆ తర్వాత పీటీసీ వరంగల్ వరంగల్ వాళ్ళకి కూడా మనకు కరీంనగర్లో అయితే నిర్వహించడం జరుగుతుంది తర్వాత థర్డ్ సెవెంత్ టెన్త్ బెటాలియన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి పీటీసీ మేడ్చల్లో ఈ కోవిడ్ టెస్టులు అనేవి నిర్ణయించడం జరుగుతుందని ఇక్కడ మనకు వివరించడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే కోవిడ్ లక్షణాలు ఉన్నా కానీ ఆ తర్వాత కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు కూడా మనకి ఇక్కడ ఫోర్టీన్ డేస్ క్వారంటైన్లో ఉన్న తర్వాతనే వాళ్ళకి ట్రైనింగ్ అనేది ప్రారంభం కాబోతుంది అని చెప్పి కూడా ఇక్కడ వివరించడం జరిగింది ఆ తర్వాత ఫోర్టీన్ డేస్ ఏవైతే ఉన్నాయో ఎక్కడైతే మీరు సెలెక్ట్ అయ్యారు ఏ బెటాలియన్లకు అయితే మీరు వెళ్తున్నారో ఆ బెటాలియన్లోనే మీకు ఫోర్టీన్ డేస్ క్వారంటైన్ అయితే ఉండడం ఉండడం అని చెప్పేసి ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ ఇది టీఎస్ఎస్పి ట్రైనింగ్ అనేది మొత్తానికైతే ట్వంటీ సిక్స్త్ అక్టోబర్ రోజు అయితే మనకు ప్రారంభంబోతుంది ముఖ్యంగా ఇందులో మూడు విషయాలు చూసుకున్నట్లయితే ఒకటి ప్రారంభం ట్వంటీ సిక్స్త్ ఆగస్టు నాడు మనకు ట్రైనింగ్ అనేది ప్రారంభంగాబోతుంది ఆ తర్వాత కోవిడ్ టెస్ట్లకు సంబంధించి ఏవైతే ట్రైని సెంటర్స్ ఉన్నాయో కోవిడ్ సెంటర్స్ అక్కడ టెస్ట్ సెంటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఆ తర్వాత ఎవరైతే కోవిడ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో లేదంటే లక్షణాలు ఉన్నా కానీ వాటిని ఫో వాటిని ఫోర్టీన్ డేస్ అయితే క్వారంటైన్లో ఉంచడం జరుగుతుందని ఇక్కడ పూర్తిగా వివరించడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనకు వచ్చిన అప్డేట్ అండ్ నెక్స్ట్ వీడియోలో మనం ఇంకా ట్రైనింగ్ సంబంధించి ఏమేమి తీసుకుపోవాలి ఎలా ఎలా ఉండాలి మెడికల్ ఉంటుందా లేదా అనే దాని గురించి ప్రతి ఒక్కటి నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ